నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బుధవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం, ఆగస్టు 10, 2022. పవిత్రోత్సవాలు 3వ రోజుల్లో భాగంగా ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత పవిత్ర మండపంలో విశేషమైన హోమాలు నిర్వహించబడతాయి. లఘు పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామి వారికి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్నపన తిరుమంజనం, పంచసూక్త పారాయణం జరుపుతూ ఉండగా నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం పూర్తయిన తర్వాత స్వామివారికి అలంకరణ జరిపి నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనంతో 3వ రోజు పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధోచ్చలాన్ని నింపుకొని ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని శ్రీవైకాన సాగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతో మూలవరులకి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామార్చన జరిపి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. 3వ రోజు సాయంత్రం పవిత్రోత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా విశేషమైన హోమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి పూర్తయిన తర్వాత పవిత్రోత్సవంలో ఉన్న కలశాలను మేళతాళాలతో ఊరేగింపుగా గర్భాలయంలో వేంచేపు చేసుకుని గర్భాలయంలో విశేషమైన ఆరాధన జరిపి కలశాల్లోని శక్తిని అంతా స్వామివారికి ఆవహింపచేసి విశేష ఆరాధన, విశేష నైవేద్యంతో, అర్చక బహుమానంతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాట్లలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఏకాంత సేవలో భాగంగా ధారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని పండ్లని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh.